కయ్యను వెళ్ళి హేబెలును చంపిన తర్వాత కయ్యను తమ్ముడైన హేబెలు ఎక్కడా అలా ప్రశ్నించినప్పుడు దేవుడికి తెలియదా కయ్యను హేబెలును చంపేశాడని? ఖచ్చితంగా తెలుసు. ఆయన ఎందుకు ప్రశ్నించాడు? ముందేమో వార్నింగ్ ఇచ్చాడు, కయ్యను ఎందుకు నీకు అంత కోపం? అది వార్నింగ్. కోపం తగ్గించుకో, వార్నింగ్. నీ బుద్ధి మార్చుకో, వార్నింగ్. సహోదరి సహోదరులు, దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు, దేవుడు హెచ్చరిక చేస్తున్నప్పుడు మన జీవితాన్ని మార్చుకోవడం మంచిది. మార్చుకోలా, అది తీవ్ర స్థాయికి చేరింది. తన తమ్ముడిని పొట్టన పెట్టేసుకున్నాడు. అప్పుడు దేవుడు వచ్చి అంటున్నాడు, కయ్యను నీ తమ్ముడు ఎక్కడా? ఎప్పుడు తమ్ముడు గురించి అడగినటువంటి దేవుడు సడన్గా ఇప్పుడు అడుగుతున్నాడంటే నేను చంపడం చూసేశాడు. కనీసం అప్పుడన్నా చేసిన పాపాన్ని బట్టి తప్పు ఒప్పుకోవచ్చుగా. ప్రభువా, నువ్వు చూసేశావు, అంతా చూసేశావు, కాబట్టి ఖచ్చితంగా చంపేసిన తర్వాత వచ్చి తమ్ముడు ఎక్కడన్నా అడుగుతున్నావు. పాపిష్టోన్నయ్యా, తమ్ముని పొట్టను పెట్టుకున్నానయ్యా, అసూయ చేత, ద్వేషం చేత నువ్వు ముందే చెప్పావు, కోపం జాగ్రత్త అని చెప్పన్నావు, నీ మాట వెళ్ళేదయ్యా, క్షమించయ్యా అంటాడేమో. దేవుడు మనిషిని శిక్షించటంలో సంతోషించడండి, అన్నా దేవుడు క్షమించటంలో సంతోషించేవాడండి. కానీ క్షమాపణ కోరాలిగా, క్షమాపణ అడగాలిగా. కయ్యను నీ తమ్ముడు ఎక్కడ అంటే, ఏ నా తమ్ముడు నేనేమైనా కావాలని అనుకున్నావా? పోలా. ఏం పోలా? ఆ కోపం పోలా, ఆవేశం పోలా, ఆగ్రహం పోలా. కాబట్టి ఏమాడో తెలుసా? దేవుని సన్నిధిలోంచి బయటికి పోవాల్సి వచ్చింది. దేవుని యొక్క ప్రసన్నత నుంచి బయటికి పోవాల్సి వచ్చింది. దేవుడు అంటున్నాడు, నువ్వు దేశ దిమ్మరివై ఈ భూమి మీద నెమ్మది లేకుండా తిరుగుతావు, అది నీకు విధించే శిక్ష, శిక్ష, శిక్ష. దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు సరిచేసినప్పుడు, మన హృదయాన్ని సరిచేసుకోకపోతే అది ఎంతకైనా తెగిస్తుంది, ఎన్ని దారుణాలైనా చేస్తుంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, సహోదరి సహోదరులు, దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఏ విషయాల్లో మీకు వార్నింగ్ ఇస్తున్నాడో అని వెంటనే సరిచేసుకోండి. ఎందుకని? అది సరిచేసుకోకపోతే తర్వాత నువ్వేం చేయబోతున్నావో, తర్వాత నీ జీవితంలో ఏం జరగబోతుందో, తర్వాత నీ కుటుంబంలో ఏం జరగబోతుందో నీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. కాబట్టి ముందుగా వార్నింగ్ ఇస్తున్నాడు, కయ్యను కోపం ఎందుకు నీకు? అంత కోపం ఎందుకు నీకు? మంచి పని చేస్తే నువ్వు తలకే ఎత్తుకోవా, చెడు పని చేస్తేనే ఆ విధంగా మూతి ముడుచుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఆ బుద్ధి? అది హెచ్చరిక చేస్తున్నప్పుడు దేవుడికి తెలుసు, వీడు కోపాన్ని అంచుకోకపోతే ఘోరము చేయబోతున్నాడు. అది తెలిసి దేవుడు ముందుగా వార్నింగ్ ఇస్తే బుద్ధి మార్చుకోలా, కోపాన్ని అణుచుకోలా వెళ్ళి తమ్ముని చంపి పడేశాడు. అనుకున్నాడు చంపేశాడు, కప్పెట్టేశాడు, బయటపడదనుకున్నాడు. సహోదరి సహోదరులు, మనం ఏ పాపము చేసి ఎప్పుడు ఎక్కడ ఎలా కప్పెట్టినా దేవుడు దాన్ని బయటదీస్తాడు. కయ్యను దేవుడు శిక్షించాడు. ఎలా తెలుసా? ఈ భూమి మీద నెమ్మది లేని వాడివై దేశ దిమ్మరిగా తిరుగుతాం. జాగ్రత్త, దేవుడు ఒకవేళ శిక్షించే సమయం త్వరలో రాబోతుందేమో. ఎందుకని? ఇప్పటికీ చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాడు. ఆ వారిని నువ్వు పట్టించుకోవటంలో, లెక్క చేయటంలో, నువ్వు చేసేటటువంటి తప్పుడు పనులు చివరికి ఎంత దారుణాన్ని ఒడిగట్టబోతున్నాయో, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిని తీసుకురాబోతున్నాయో ఇప్పుడు నీకు అర్థం కావటంలో, అది రాబోతుంది కాబట్టి దేవుడు నీకు వార్నింగ్ ఇస్తున్నాడు. జాగ్రత్త, వార్నింగ్ అర్థం చేసుకుని నీకున్నటువంటి కోపతాపాల నుంచి, శరీర ఇచ్చల నుండి, లోక మాలిన్యము నుండి నిన్ను నువ్వు భద్రపరచుకొని దేవుడు ఆశించినట్టుగా ఇక్కడి నుంచి అయినా ముందుకు సాగితే ఎంత బాగుంటుంది.